చేసుకున్న ఆత్మమిత్రుడు కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతున్నా. ఈనాటి సభాధ్యక్షులు, లాయర్ వారపత్రిక సంపాదకులు, తానా ప్రతినిధి బృందానికి, స్థానిక పెద్దలకి అందరికి కూడా నమస్కరిస్తూ ఈనాటి ఈ చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిన్నారి పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ ఎక్కువ కూడా మాట్లాడేదేమీ లేదు, రెండే రెండు మాటలు చెప్పి మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. తానా మహాసభలు చాలా సంవత్సరాల నుంచి టీవీలో చూస్తూ ఉంటాం, పత్రికల్లో చూస్తూ ఉంటాం. మన దేశంలో ఉన్నటువంటి మన భారతీయులు విదేశాలకు వెళ్ళి ఆ యొక్క ప్రాంతాలలో అన్ని రకాల కూడా అభివృద్ధి చెంది ఆ ప్రాంతంలో ఒక్కచోట అందరూ చేరి ఆ యొక్క మహాసభలు జరుపుకోవటం చాలా సంతోషం. అది ఈరోజు ఆ యొక్క తానా మహాసభలు మా నెల్లూరుకే వచ్చిందా, లేకుంటే మేము తానా మహాసభలో ఉన్నామా అన్న అర్థంగా ఈ విధంగా ఒక చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు రవి సన్నారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే తానా కార్యవర్గ సభ్యులకి నేను మనవి చేసేది ఒకటే, భారతదేశంలో పుట్టారు, భారతదేశంలో పెరిగారు, ఒక వయసు వచ్చిన తర్వాత విదేశాలకు వెళ్ళారు, అక్కడ అన్ని రకాలు కూడా మీరు బాగున్నారు. ఈ ప్రాంతాలని మర్చిపోకుండా ఏ విధంగా అయితే తానా సభల్ని మా వద్దకు తీసుకొచ్చారో, చైతన్య సవంతి కార్యక్రమం పేరుతో మాతో కలిసిమెలిసి ఉండేదానికి ఇక్కడికి వచ్చారో, అదేవిధంగా మా ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలని, పేదవాళ్ళు నివసించే ప్రాంతాలని దత్తత తీసుకోవాలని చెప్పని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చే సంవత్సరం అంటే మరో నెల రోజులే జనవరిలో ఒక కార్యక్రమానికి పిలుపునివ్వబోతుంది. అందరినీ కూడా కార్పొరేట్ సంస్థలను కావచ్చు, వ్యాపారస్తులను కావచ్చు, సెలబ్రిటీలను కావచ్చు, అధికారులను కావచ్చు, లేకుంటే విదేశాల్లో ఉండే ప్రవాస భారతీయులను కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రవాస ఆంధ్రులను కావచ్చు, వారందరికీ కూడా మీ మీ ప్రాంతాల్లో ఈ యొక్క రాష్ట్రంలో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోమని చెప్పని నేను మీకు అందరికీ కూడా వినయపూర్వకంగా మనవి చేసే ఏంటంటే, మీరు పుట్టి పెరిగిన గ్రామాల్లో, మీరు చదువు నేర్చుకున్నటువంటి గ్రామాల్లో ఆ యొక్క స్కూళ్ళ పరిస్థితి దమనీయంగా ఉంది. మీరు పుట్టి పెరిగిన ప్రాంతాల్లో, ఏదైతే మీరు ఆటలాడుకున్న ప్రాంతాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ గ్రామానికి సంబంధించి మౌలిక వసతులు ఉంటాయి, మీ పూర్వీకులు మరణించినటువంటి సమాధులు ఉండే శ్మశాన వాటికలు కూడా బాగుండే పరిస్థితి లేదు. ఆ యొక్క ప్రాంతాలతో ఒక అనుబంధాన్ని మీరు ప్రత్యేకంగా పెంచుకుని అన్ని ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు, అన్నీ మీరు చేయాలన్నా కూడా సాధ్యమయ్యే పని కాదు. కానీ తానా సంబంధించి ఈ యొక్క ప్రాంతాలతో ఒక ప్రత్యేక అనుబంధం కొనసాగించేదానికి నేను నా జన్మభూమి నా ఊరు అన్నటువంటి ఏదైతే ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వబోయే కార్యక్రమంలో తప్పకుండా మీరందరూ కూడా దానికి సహకారం అందించాలని చెప్పని, మీ మీ ప్రాంతాల్లో గ్రామాలని దత్త తీసుకుని ఆ గ్రామాల మౌలిక వసతుల కోసం మీ చేతనైన సహాయం చేయాలని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపుకి మీరందరూ కూడా స్పందించాలని చెప్పిన ప్రత్యేకంగా కోరుకుంటూ, దీనిలో నాది కూడా ఒక చిన్న స్వార్థం ఉంది. ఈరోజు అసెంబ్లీ ప్రారంభమవుతుంది, అసెంబ్లీ కూడా హాజరు కాకుండా మీతో కలిసి హాజరు కావాలనుకున్నానంటే రవి సన్నారెడ్డి గారంటే నాకుండే ప్రత్యేక గౌరవం. రెండో కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క సభాముఖంగా తానా అంటే నాకు అత్యంత గౌరవం ఉంది. అనేక సంవత్సరాలుగా మేము చిన్నప్పటి నుంచి మేము వింటూ ఉన్నాం విదేశాల్లో మీరు చేసే కార్యక్రమాలు. ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకి మీరు స్పందించి దత్తత తీసుకునే గ్రామాల్లో వీలైన ఎక్కువ గ్రామాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే విధంగా ఇది నా స్వార్థం, మీరు ఆ విధంగా తీసుకోవాలని చెప్పని. కారణం ఏంటంటే మిమ్మల్ని అడిగే హక్కు కూడా నాకుంది, అంటే నా గురించి నేను చెప్పుకోవటాన్ని కాదు కానీ చెప్పక తప్పదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక్కొక్క శాసనసభ్యుడికి 60 లక్షల రూపాయల జీతం 5 సంవత్సరాలకు వస్తుంది. నేనేం కోటీశ్వరుని కాదు కానీ ఆ జీతం మీద నా కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదు కాబట్టి 60 లక్షల రూపాయల జీతంలో ఒక్క రూపాయి జీతం కూడా నేను తీసుకోకుండా నా నియోజకవర్గంలో ఉచితంగా మంచినీళ్ళ పథకాల కోసం, అగ్ని ప్రమాదాల కోసం, పేద విద్యార్థుల ప్రోత్సాహాల కోసం పనిచేస్తూ ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో గన్మెన్లు తీసుకొని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది నేను ఒక్కడనే. ఎందుకు చెప్తున్నానంటే
రేపటి రోజు మీరు ముఖ్యమంత్రి గారి పిలుపుకు స్పందించి గ్రామాల దత్తత తీసుకునేటప్పుడు ఆ గ్రామాల్లో రూరల్ గ్రామాలు ఉంటే మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా 100కి 100% విజయవంతమయ్యే బాధ్యత నేను తీసుకుని మీరు దత్తత తీసుకున్న తర్వాత మరో కొంతకాలం తర్వాత ఆ ప్రాంతానికి ఇచ్చినప్పుడు మేము ఒక మంచి గ్రామాన్ని దత్తత తీసుకున్నాం మేము పెట్టినటువంటి ప్రతి పైసా కూడా సద్వినియోగమైంది మా కలలు నెరవేరాయి అని గుండెల మీద చేతులు వేసుకుని మీరు సంతృప్తిగా ముందుకు సాగే విధంగా నా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ తప్పకుండా మళ్ళీ తానా అధ్యక్ష కార్యదర్శుల్ని కార్యవర్గ సభ్యుల్ని రవి సన్నారెడ్డి గారిని ప్రత్యేకంగా కోరుతున్నా నెల్లూరు రూరల్ గ్రామాలు పేరుకు నెల్లూరు నగరం చుట్టుపక్కల ఉన్నాయి కానీ చాలా వెనుకబడి ఉన్నాయి ఈ యొక్క ప్రాంతాల్లో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా పేద విద్యార్థుల్ని ప్రోత్సహిస్తామన్నా ఆ ప్రాంతంలో స్కూళ్ళని అభివృద్ధి చేస్తామన్నా ఆ ప్రాంతంలో శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామన్నా ఆ ప్రాంతంలో కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తామన్నా ఆ ప్రాంతంలో ఏ యొక్క కార్యక్రమం మీరు చేపట్టినా కూడా అందుకు తగిన కార్యక్రమాలు ప్రణాళిక సిద్ధంగా ఉన్నాయి మీరు పలాని గ్రామాన్ని మేము దత్తత తీసుకుంటాం ఆ గ్రామానికి ఇంత నిధులు కేటాయిస్తాం అన్న ఒక్క మాట చెప్తే మీరు మాట చెప్పిన 5 నిమిషాల్లో మీరు ఇచ్చినటువంటి బడ్జెట్కి సమానమైనటువంటి పనుల్ని నేను అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీ సంపూర్ణ సహాయ సహకారాలు మా ప్రాంతానికి ఉండాలని చెప్పని కోరుకుంటూ జూలైలో జరగబోయే తానా మహోత్సవాలు దిగ్విజయం కావాలని చెప్పని మీకంతా మంచి జరగాలని భారతీయ గ్రామాలతో మీ యొక్క మమేకమై మీ యొక్క అనుబంధం ప్రత్యేకంగా కొనసాగాలని కోరుకుంటూ మీతో కలిసే అవకాశం కల్పించినటువంటి రవి సన్నారెడ్డి గారికి అదేవిధంగా తానా అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులకి అందరికి కూడా మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు పాల్గొవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మధ్యలో వెళ్ళిపోతున్నాను దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.